జూలై తొమ్మిది ఆదివారం హైదరాబాదు నగరంలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాష్ట్ర సంఘటన కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది దక్షిణాదిని ఏ విధంగా పార్టీ విస్తరణ చేయాలి దక్షిణాదిని ఎలా పాగా వేయాలనే వ్యూహాలతో రోజంతా కూడా చర్చించడం జరిగింది అదైన తర్వాత సాయంత్రం బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులతో జేపీ నడ్డా సమావేశమయ్యారు ఆ సమావేశంలో నాయకులందరూ కూడా ఐక్యత రాగాన్ని వినిపించారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలను మరచి అందరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తేవాలనే లక్ష్య సాధన దిశగా అడుగులు వేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్రంలో ఉండే కొంతమంది ముఖ్య నాయకులతో ఒక్కొక్కరితో ఏకాంతంగా చర్చించారు ఇప్పటికే ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా తెలంగాణ బీజేపీకి నియమించడం జరిగింది ఇన్ని రాష్ట్రాలకి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులను కొత్తవారిని నియమించినా ఉన్నవారిని మార్చినా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ అని చైర్మన్ అని ఎక్కడా కూడా అటువంటి పదవి లేదు అటువంటి హోదా లేదు అటువంటి నియామకం ఎక్కడా జరగల గతంలో ఒకే ఒక్కసారి జాతీయ స్థాయిలో రెండు వేల పదమూడులో గోవాలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గము ఒక తీర్మానము ద్వారా ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఎన్నికల కమిటీ చైర్మన్గా ప్రచార కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది ఆ ఎన్నికల కమిటీ చైర్మను ప్రచార కమిటీ చైర్మన్ నియామకమే దాదాపుగా ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పకనే చెప్పినట్లయింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ని ఎన్నికల కమిటీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించారంటే ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోయే సూచనలు సంకేతాలు పరోక్షంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీలకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అగ్రకులం వెలమ సామాజిక వర్గానికి చెందిన కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి అవుతారు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఒక్కోసారి కూడా వెనుకబడిన వర్గాలు బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం లభించలా దళితుడైన దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ తెలుగు రాష్ట్రాలకి అత్యధికంగా పార్టీలు ఏదైనా ఎక్కువగా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసింది రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఆ తదుపరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు వెలమ సామాజిక వర్గానికి ఉమ్మడి రాష్ట్రానికి జలగం వెంగళరావు ఆయన వెలమ సామాజిక వర్గం తదుపరి కేసీఆర్ ఈ విధంగా జనాభాలో అతి తక్కువ నిష్పత్తిలో ఉన్న అగ్ర కులాలు రెడ్డి కమ్మ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం మంది బీసీలు ఉన్నారు ఒక కోటి అరవై లక్షల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరూ కోరుకునేది ఒక్కసారి మా బీసీ బిడ్డకు నూట ముప్పై మూడు కులాలున్న బీసీకి ఒక అవకాశం కల్పించండి అని కోరుతున్నారు ఓట్లు మావా సీట్లు మీవా అనే విధంగా బీసీలలో పరివర్తన చైతన్యంగా వచ్చింది బీసీ సంఘాలు బీసీలందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రధానమంత్రి మోదీ ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడే ఆయన గానుగ సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన వినూత్నంగా జాతీయ క్యాబినెట్లో కేంద్ర క్యాబినెట్లో అత్యధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించిన మహనీయుడు ఆయన ప్రధానమంత్రి మోదీ ఆ విధంగా ఈటెల రాజేందర్ నియామకం పరోక్షంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడనే సంకేతాలు కేంద్ర జాతీయ నాయకత్వం ఇచ్చింది ఇదిలా ఉన్నప్పుడు మరి కిషన్ రెడ్డి ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ ఇద్దరు కూడా సమన్వయంతో కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాట అనే విధంగా కలిసి పనిచేయటానికి కావలసిన వ్యూహాత్మక సూచనలు జేపీ నడ్డా ఇవ్వటం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ని ఎన్నికల నిర్వహణకు ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఎన్నికల నిర్వహణ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనకి నియోజకవర్గాల యొక్క భౌగోళిక పరిస్థితి ఇప్పుడున్న పార్టీ పరిస్థితి వ్యక్తులు అందరూ కూడా బాగా పరిచయం అందువల్ల వారు నియమించడం వారికి సహాయంగా సునీల్ బన్సాల్ని నియమించటం ఈ రెండు కూడా తెలంగాణ బీజేపీకి కలిసి వచ్చే అంశాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించడం ఆయనకు ఆ పదవి ఇవ్వటం అనేది చాలామంది హర్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియామకం చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఇచ్చారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంత గౌరవం ఇచ్చారు కనుక రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతాడు పార్టీ మారతాడని చేస్తున్న కాకి గోల ఫుల్ స్టాప్ పడింది అలాగే వికారాబాదుకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆయన కూడా పార్టీ మారతాడు బీజేపీని వేడతాడు వేడతాడనే వార్తలు వెలువడిన తరుణంలో వెంటనే స్పందించి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ డాక్టర్ చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే పరిస్థితి లేదు అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది డాక్టర్ చంద్రశేఖర్ ఒకటే మాట అన్నాడు బట్టలు మార్చినంత సులభంగా పార్టీలు మార్చను నేను భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానన్నాడు డాక్టర్ చంద్రశేఖర్ వికారాబాదులో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా కొనసాగబోతున్నాడు అందువల్ల చిన్న చిన్న మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న అలకలుంటే వెంటనే గమనించి ఈటల రాజేందర్ రంగంలో దిగి వాటిని ఒక కొలుక్కొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు రఘునందన్ రావు గురించి ఆయన రకరకాల ప్రచారాలు చేస్తున్నాడు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నాడు ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు మళ్ళీ మాతృ పార్టీకే వెళ్తాడని కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉన్నాడని రకరకాల ప్రచారం చేస్తున్న రఘునందనరావు పార్టీ మారడు ఆయన కోరింది ఒకటే శాసనసభలో ప్రతిపక్ష హోదా లేదు ఫ్లోర్ లీడర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ పోస్ట్ ఖాళీగా ఉంది నన్ను పరిశీలించండి లేదా నన్ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించండి అని కోరాడు రఘునందన్ రావు యొక్క కోరికలను మన్నించడానికి జాతీయ నాయకత్వం సానుకూల వైఖరి సానుకూల ధోరణితో ఉంది జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు రఘునందనరావు దుబ్బాక ఎన్నిక గెలిచిన తరువాతనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఊపొచ్చింది వచ్చింది అక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది ఇప్పటి వరకు ఇన్ని ఉప ఎన్నికలు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదు డిపాజిట్ కోల్పోయింది దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే గల్లంతైంది మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఆ కార్పొరేటర్ సీట్లను కూడా గెలుచుకోలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలకు సెంటిమెంట్ ఒకటి ఉంది రెండుసార్లు భరిస్తారు ఏ పార్టీనైనా గత అరవై సంవత్సరాల చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా రెండు అవకాశాలు ఇచ్చారు పదేళ్లు కొనసాగిన తర్వాత చాలు నీ పాలన అని ఆ పార్టీని మార్చి వేరే పార్టీకి అధికారం కట్టబెట్టారు బీఆర్ఎస్ పార్టీకి పది సంవత్సరాలు పూర్తవుతున్నాయి అందువల్ల రెండు ఛాన్సులు అయిపోయినాయి ఇంక చాలు చాలు అనే అవకాశం ఉంది తెలుగు ప్రజలు రెండుసార్లు దాటి మూడవసారి ఇచ్చిన ట్రాక్ రికార్డు లేని కారణం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టే మనం ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడని నమ్మకం ఏమైనా ఉన్నదా గ్యారంటీ ఉన్నదా అని చర్చించుకుంటున్నారు ప్రజలు ఓటర్లు పంతొమ్మిది మందిని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిపిస్తే పన్నెండు మంది గోడలు దూకి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ మంత్రి పదవిని అలంకరించారు ప్రలోభాలకు గురయ్యారు అంటే ఓటర్లను అపహాస్యం చేసినట్లయింది అందువల్ల తెలంగాణ ప్రజలు ఓటర్లు ఏం చర్చించుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వాడు కాంగ్రెస్లో కొనసాగే అవకాశం తక్కువ మళ్ళీ బీఆర్ఎస్కి అమ్ముడుపోయే అవకాశం ఉందని ఒక్కసారి ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం తెలుగుదేశాన్ని గెలిపించాం రెండు అవకాశాలు బీఆర్ఎస్కి ఇచ్చాం ఒక్క అవకాశం డబుల్ ఇంజన్ కమలానికి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ పాలన ఎలా ఉంటుందో రుచి చూద్దామనే ధోరణిలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్లు ఉన్న రీత్యా జేపీ నడ్డా ఆయన వ్యక్తిగతంగా సీనియర్ నాయకులతో చర్చించి అన్ని అభిప్రాయ భేదాలు సమసిపోయేలా చేయటం అనేది ఒక విశేషం జితేందర్ రెడ్డి డాక్టర్ విజయరామారావు వాళ్ళందరూ కూడా కొద్దిగా ఈటెల రాజేందర్తో కొంచెము కొద్ది కాలం పాటు కొద్ది రోజులు విభేదించిన ఇప్పుడు అన్నీ కూడా సమసిపోయినాయి జితేందర్ రెడ్డి ఈటల రాజేందర్ని తన ఫార్మ్ హౌస్ పిలిచి అక్కడ ఏకాంతంగా చర్చించి అన్నా భాయిబాయి అని ఇద్దరు కలిసి పనిచేసే విధంగా ముందుకు అడుగులు పడుతూ ఉన్నాయి ఈటల రాజేందర్ ఒక బీసీ బిడ్డ రాజకీయ అనుభవం ఇరవై ఒక్క సంవత్సరాల రాజకీయ అనుభవం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నడిపించిన అనుభవం పరిపాలనలో ఏడు సంవత్సరాలు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా వివిధ శాఖల యొక్క పనితీరుని అధ్యయనం చేసి పరిపాలనలో విశేష అనుభవం గడిపించిన వ్యక్తి ఉద్యమ పార్టీని నిర్వహించడం అనేది చాలా కష్టతరమైన పని సాగరహారం మిలియన్ మార్చి ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం అనేది సాధారణమైన పని కాదు పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో నంబర్ టూ ప్రభుత్వంలో నంబర్ టూ శాసనసభలో ప్రతిపక్ష నేతగా మంత్రిగా విశేష అనుభవాన్ని గడిమి గడించిన వ్యక్తి ముఖ్యంగా ఈ బిఆర్ఎస్ పార్టీ యొక్క బలాలు బలహీనతలు అవన్నీ బాగా ఈటల రాజేందర్కి తెలుసు త్వరలో కేసీఆర్ నూట పంతొమ్మిది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించబోతున్నాడు దాంట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు మందికి సీట్లు దక్కవు ఎవరికైతే సీట్లు రాదో ముందుగానే తెలిసిన వాళ్ళు ఈటెల రాజేందర్ని సంప్రదించి బస్సుల్లో రైళ్లలో ఫ్లైట్లలో ఎట్లయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటామో కొంతమంది సీనియర్ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసి అన్నా మాకు సీట్ అక్కడ ప్రకటించకపోతే మేము వచ్చి బీజేపీలో చేరి బీజేపీలో పోటీ చేస్తామని చెప్పి ఇప్పటికే ఈటెల రాజేందర్తో టచ్లో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత చేసుకుని ఇట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో ఉండి ఈటెల రాజేందర్ భుజం తట్టి నేనున్నాను గోహెడ్ ఎవరైతే సమర్థులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా రాజ్యసభ లోక్సభ సభ్యులుగా మంత్రులుగా పనిచేసిన అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్లకు సర్వేలతో సంబంధం లేకుండా ఆఖరి నిమిషం వరకు వేచి ఉండకుండా నియోజకవర్గ పరిస్థితులను బట్టి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరదలుచుకున్నారో వాళ్ళని ఆహ్వానించి తగురీతిన వారి యొక్క సేవలను పొంది ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలనే దృఢ సంకల్పంతో జేపీ నడ్డా యొక్క ఉద్బోధ చాలా బాగా ఉపయోగపడింది జేపీ నడ్డా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా సునీల్ బన్సల్ ముఖ్య నాయకులతో పదాధికారులతో అందరితో కూడా చర్చించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో ఉండే చిన్న చిన్న అభిప్రాయ భేదాలను జనంలో మేమంతా ఒకే వేదిక ఒకే మాట ఒకే బాట భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరనే విధంగా అడుగులు వేస్తూ కమలనాథులు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసెంబర్ జనవరిలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కేసీఆర్ని గద్దె దింపాలనే నిశ్చయంతో ఉండటం జేపీ నడ్డా యొక్క ఆయన హైదరాబాదు రాక భారతీయ జనతా పార్టీ అగ్రశ్రేణి నాయకుల మధ్య ఉండే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సమసిపోయేలా ఆయన పరిష్కార మార్గాలు సూచించడం జరిగింది ఇంకా కొంతమందికి పార్టీలో పదవులు రాబోతున్నాయి ఆ విధంగా జేపీ నడ్డా సునీల్ బన్సాల్ ప్రకాష్ జయదేకర్ వాళ్ళు కొంత హోంవర్క్ చేసి మరికొంతమందిని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని గమనించి త్వరలో రఘునందన్ రావు లాంటి మరికొంతమంది నాయకులను గౌరవించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు గోశామల్ నియోజకవర్గం నుంచి సస్పెన్షన్ గురైన రాజాసింగ్ రాజాసింగ్ గురించి విజయశాంతి మాట్లాడింది రాజాసింగ్ గురించి అనేక మంది పలుమార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు మరి రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్ ఎత్తివేత అనే అంశం కూడా పరిశీలనలో ఉంది త్వరలో కోశామహల్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ని ఆయనపై ఉండే సస్పెన్షన్ వేటు కూడా ఎత్తివేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి సానుకూల ధోరణి ఉంది తెలంగాణ రాష్ట్ర అగ్రశ్రేణి నాయకులందరూ కూడా సింగ్ కావాలి ఆయనపై సస్పెన్షన్ వేటు తీసేయాలి ఆయన్ని మళ్ళీ పార్టీలో పునఃప్రవేశపెట్టాలి మరి రెండు వేల పద్దెనిమిదిలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో గెలిచిన ఏకైక శాసనసభ్యుడు గోశామహల్ నుంచి రాజాసింగ్ అందువల్ల ఆయన యొక్క పోరాట పటిమని మనం గుర్తించి మళ్ళీ గోశామహల్లో రాజాసింగ్ పోటీ చేసే విధంగా అవకాశం కల్పించాలని పలువురు కార్యకర్తలు శ్రేణులు బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం వాళ్ళు కోరుతున్న దృష్ట్యా జేపీ నడ్డా కూడా సానుకూల ధోరణితో ఉంది త్వరలో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే శుభవార్త వినాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో అది త్వరలోనే జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు